తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ వెయిటేజీ రద్దు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ వెయిటేజీని ఎత్తివేస్తున్నట్లుగా ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ వెయిటేజీ ఎత్తివేతపై సర్కారుకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి గారు ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ విద్యార్థులకు 25% వెయిటేజీ ఉంది. ఇది గ్రామీణ ప్రాంత సర్కార్ కాలేజీల స్టూడెంట్లకు చాలా ఇబ్బందికరంగా ఉందనేసి ఎన్నో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ వెయిటేజీని ఎత్తివేస్తున్నట్లుగా ఇప్పటికే ఎక్స్పర్ట్తో కమిటీ వేసేసి సర్కారుకు ప్రతిపాదనలు పంపామనేసి తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకో పత్రికలో కూడా చూద్దాం. ఎంసెట్లో ఇంటర్కు వెయిటేజీ డౌటే అనేసి జేఈఈలో ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పాత పద్ధతే కొనసాగుతుంది కాబట్టి దీన్ని వెంపడే రద్దు చేయాలనేసి ఆలోచనలో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్లో పలు మార్పులు అయితే జరగనున్నాయి. ఈ విషయాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి సూచనప్రాయంగా తెలియజేయడం అయితే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ దాని సత్సమాన విభాగం ఏదైతే ఉందో దీంట్లో 25% వెయిటేజీ మార్కులు అయితే ఉన్నాయి. ఇవి ఎంసెట్లో కలుపుతున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో జేఈఈ పరీక్షల్లో ఇంటర్ వెయిటేజీని తొలగించడం అయితే జరిగింది. ఈ నిర్ణయంతో కొంతమంది విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో మన ఎంసెట్లో కూడా ఇది వెయిటేజీ తొలగించాలనేసి భావిస్తున్నట్లుగా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక కమిటీ వేసేసి ప్రతిపాదనలు అయితే గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అతి తొందరలోనే దీని మీద ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది విద్యార్థులకు ఒక గొప్ప శుభసూచకంగా మనం భావించవచ్చు, గ్రామీణ విద్యార్థులకి ముఖ్యంగా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద నొక్కండి. అదేవిధంగా ఇంట్లాంటి మరెన్నో మంచి మంచి అప్డేట్స్ వెంబడే అందిస్తుంటాం కాబట్టి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.